మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నాడు, మన బిఆర్ నాయుడు గారు ఉన్నాడు. నిన్న మొన్న ఏదో నాకు గడ్డం గ్యాంగ్ అని చెప్పి గుడివాడలో ఏదో చేసామని చెప్పి అతనాడు. గుడివాడలో ఉండేదంతా గడ్డం గ్యాంగే, గుడివాడలో ఉండేదంతా నేను శాసనసభ్యుడిని, నన్నే గెలిపిస్తారు వాళ్ళందరూ నా వాళ్ళే. గంటలకు గంటలు ఏదో ఒకటి సోది కోటి రూపాయలు పంచాయతీ ఆడేవాడినో తీసుకొచ్చానని చెబుతాడు. అతని తండ్రి చనిపోయినప్పుడు ఎవరు నా మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు చెప్పాడో ఆ వ్యక్తి తండ్రి చనిపోతా చనిపోతా సూసైడ్లో రాశాడు. ఏమని రాశాడు? గుడివాడలో సూసైడ్ లెటర్లో రాశాడు నా పేరు. ఏమని రాశాడు చూసారా? ఈ గుడ్డేళ్ళు చూపిస్తారా? అవి చూపిస్తారు. ఈ గుడివాడ నియోజకవర్గంలో వాళ్ళ అబ్బాయికి రాశాడు, నువ్వు నమ్మగలిగినటువంటి వ్యక్తి కొడాలి నాని, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అతను సంప్రదించు, మిగిలిన వాళ్ళందరూ దొంగలు నమ్మమాక మనకి సహాయం చేస్తాడని చెప్పి అతను చనిపోయిన సూసైడ్ లెటర్లో నా పేరు రాసి కుటుంబ సభ్యులు రాసిన లెటర్లో నా గురించి రాశాడు. అతను రాస్తే ఆ కుటుంబ సభ్యుడిని నేనేదో డబ్బులకు పోసులు చేస్తున్నాను నా గ్యాంగ్. ఆ డబ్బులు ఇచ్చేవాడు నావాడే, ఇవ్వాల్సిన వాడు నావాడే, మాట్లాడేవాడు నావాడే. గుడివాడంటే కొడాలని, కొడాలని అంటే గుడివాడ. ఈ బిఆర్ నాయుడికి రాధాకృష్ణకి తెలకపోతే వాళ్ళ కర్మ నేనేం చేస్తా? కాబట్టి ఏదోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద విషం కక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నాం కాబట్టి కోడిగుడ్డు కేకలు పేకాలి. మేమేం బోడిగుండు కాయలు రాస్తే బొచ్చు వస్తుందని చెప్పి మేమేం డబ్బులు సంపాదించలా, లేదా మేమేం బోకర పనులు చేయలే. చంద్రబాబు కిన్నెలకు బోకరేజీలు చేసాం, బోకర పనులు చేసామా? మేమేం దొంగ మాటలు చెప్పి ఆయిల్ అమ్ముకోలా? బజాజ్ రోడ్ నెంబర్ 1 మార్వాడి సింధి, అతను అతను వడ్డీలకి ఇస్తుంటాడు బాబు. ఈ నాయుడు గారు వెళ్ళి 12 కోట్లు ఏడో పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు వడ్డీకి. అతను డబ్బులు అడుగుతూ 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 ఉంటే ఈయన కోపంతో నన్ను ఇన్నిసార్లు అడుగుతాడని చెప్పి రైఫిల్ తీసుకెళ్ళి వా టేబుల్ కనిపెట్టాడు. షూట్ చేస్తా నా కొడుకు అయ్యామనుకున్నాను. అర్థమైందా? ఇదయ్యా బిఆర్ నాయుడు గారు మీ బ్యాక్గ్రౌండు. అందుకని నాకు ఆల్రెడీ ఇది వస్తూ ఉంది ప్రెస్లో మాట్లాడుతుంటే మీరు ఈజీగా చంపగలరు నా లాంటి బక్కోడిని. ఈ సాంబడు ఏమైనా చేయగలడు, ఎందుకంటే నీకు సాంబడు అంటే చాలా ఇష్టం. చిన్న మాట నేను అడిగింది రిక్వెస్ట్గా, ఒరే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత మహాతల్లుల్లి, అందులో తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు, దే ఆర్ క్రైంగ్ లైక్ ఇతని, ఇద్దరు కూర్చొని చంపలేసుకొని అమ్మా తప్పు చేశాం, ఈ తప్పు క్షమించండి, ఇంకెప్పుడు మా నోరు జారదు అని ఒక్క మాట అంటానికి నీ ఇగ్గు అడ్డం వచ్చి నాలాంటి వాడిని అరే నా కొడక, ఒరే నా కొడక, నీ అంతు చూస్తా, కోసేస్తా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ దేనికి పెట్టావు? సాంబుడు ఆడుకోవడానికి పెట్టావా? ఎంకరేజ్మెంటు సాంబు సరావు తిట్టో, ఆడాలని తిట్టు. నేను చూసుకుంటా గనక మన వెనక ఇంకెంత ఇంకా బాగా బుద్ధి తిట్టే లోకేష్ ఉన్నాడు కదా, ఇంకెంతకంటే పెద్ద మన చంద్రబాబు ఉన్నాడు కదా, మనం ఏం చేసినా చెల్లిపోయింది. మరి మొన్నటిదాకా జగన్ని, జగన్ ఇంట్లో ఆడపడుచుల్ని, వాళ్ళ కుటుంబాన్ని ఘోరంగా తిట్టాడు కదా, వాడికి వెంట్రుక ఒక ఆడదాన్ని తిట్టడం అనేది సాంబశ్వరావు అనేవాడికి చాలా చిన్న మ్యాటర్, చంపటం కూడా చాలా చిన్న మ్యాటర్. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? పెట్రోల్ బంక్ కొట్టాడే అక్కడి నుంచి వచ్చాడు వీడు, మంచి మాస్ లీడర్. నాలాంటి వాడు ఎవడన్నా నువ్వు రేటింగ్ పెంచుకోవాలనుకో, ప్రజల్లో తిరుగు, తప్పప్పులు తెలుసుకో, రాజకీయ నాయకులు తప్పప్పులు తెలుసుకో. ఏ ఎన్టీవీ, టీవీ 9, సాక్షి, మిగతా ఛానల్స్ ఎలాగే తిట్టినయా, ఎలాగే తిట్టి పైకి వచ్చినయా? ఇన్ని ఛానల్స్ ఉన్నాయి తెలుగులో, ఇలాంటి నీచమైన భాష ఏ న్యూస్ రైడర్నా వాడాడా సంవత్సరం? నేను యాక్చువల్గా అరే నిన్ను సాంబడం, ఇంకా చాలా చాలా ఉన్నాయి నీకు, ఎల్లంబు సాంబడు, ఎల్లంబు సాంబడా, బుల్లంబు సాంబడు ఇది అంటారు నిన్ను, చాలా అంటారు. కానీ ఈ రెండు నుంచి నాకు భయం వేస్తుందిరా, నువ్వు వార్నింగ్ ఇచ్చావంట, రే నేను తెలంగాణ బిడ్డని అంటే తెలంగాణ కార్డు బయటికి తీసి నన్ను చంపేయటానికి, ఏది మా సాంబశ్వరావు తెలంగాణ బిడ్డ అంటావా? తెలంగాణ ఎవరు తెచ్చారు మన ఎల్లంబు సాంబడో?
హైదరాబాద్ డెత్ డెవలప్ అయింది ఎలంబు సాంబడం అలా మన సాంబడిని అంటారా మీరు అని రెండు మటర్ కూడా చేపిస్తావురా నీకు ఆ కెపాసిటీ ఉంది ఎబోవాల్ నీ పైన గురువు ఉన్నాడు బిఆర్ నాయుడు అతను నువ్వంటే చాలా ఇష్టంరా కనకొడుకు అంటే కూడా అరే సాంబడు అమ్మలక్కలు తిట్టుకోరా నువ్వు నాకు కూడా బలి అందంగా ఉంది ఆ బూతులో తిట్టుకో సిగ్గుపడండి సార్ బిఆర్ నాయుడు సిగ్గుపడు ఇప్పటికైనా నీ కుటుంబంలో నీ భార్య పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు నా కుటుంబంలో ఉన్న భార్య బిడ్డలు మా కుటుంబంలో ఉన్నారు ఇది తప్పు ఈ సాంబడు తిరుతున్నప్పుడు మీ ఇంటి ఆడవాళ్ళు చూడలేదా సినిమా ఇండస్ట్రీలో లంజముండలు ఉన్నారు అనే భాష నీచమైన భాష నా సంస్కారం దిగి కూడా మాట్లాడుకుంటున్నా జనాలకు చెప్పాలని చెప్పేసి మీ ఇంటి ఆడవాళ్ళు చూడలేదా చూసి ఎంకరేజ్ చేశారా వాళ్ళు చెప్పుతో కొట్టలేదా అనొచ్చా బిఆర్ నాయుడు గారు ఇంకా రెస్పెక్ట్ నీతో మాట్లాడుతున్నా ఒక్క మాట వాడు సాంబడి నుంచోబెట్టి నీ చెప్పుతో కొట్టి ఇలాంటి భాష మాట్లాడతావా నా టీవీలో కూర్చొని ఎందుకనలేదు వీడి వల్ల నీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాలను పునరుద్ధరించాలని దానికి సుప్రీం కోర్టు కలుగజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీం కోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీం కోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెత ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు రైట్ వాళ్ళకి ట్రోల్ చేసుకుంటున్నారు చేసుకుని అబ్బాయి ఇబ్బంది ఏం లేదు ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే వీఆర్ ఇన్ పబ్లిక్ గుడ్ పబ్లిసిటీ ఆర్ బాడ్ పబ్లిసిటీ ఇసే పబ్లిసిటీ నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు అయ్యేమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా అంటే మీ కొరకే కాదు ఓవరాల్ చెప్తున్నా కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టరీ నేను అనుకోను వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు కొన్ని మాకు తెలుసుకోని కారణాలు మా నాయకుల గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు మేము అన్వేషిస్తున్నాం తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా అవి కూడా ప్రజలకు చేయాలా చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు మేము అందరం కూడా అండగా ఉంటాం తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు ఎవరైనా కూడా ఒక 6 మంత్సా 1 ఇయరా దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది వేచి ఉంటాం తప్పకుండా
వాచ్ చేస్తాం చూస్తాం మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. ఉన్న కళ్యాణ్ అసెంబ్లీకి గేట్ కూడా తాకనివని నేను అనలేదే. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పాను. నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే అన్నమాట. ప్రమాణ స్వీకారం చేసి సీ తప్పకుండా సీ నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 ఇయర్స్ ఉండింది, 15 ఇయర్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలానే రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం, అంతే.